తప్పనిసరిగా స్మోకింగే ఎక్కువ ప్రమాదం. ఆల్కహాల్ని ఎడిటివ్ అంటాం. అంటే ఏంటంటే, ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్. ఒక మనిషి సిగరెట్ తాగుతున్నాడు, రెండో ఆయన సిగరెట్ మందు తాగుతున్నాడు, మూడు ఆయన మందు తాగుతున్నాడు అనుకుందాం. సిగరెట్ తాగిన ఆయన కంటే సిగరెట్ మందు తాగిన ఆయన ఎక్కువ ఛాన్స్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటుంది. వీళ్ళందరికంటే ఒట్టి ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి తక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ అనేది కార్సినోజనే కానీ ఈ టొబాకో అంతా ఈ పొటెన్షియల్ కార్సినోజన్ కాదు. ఎందుకంటే ఆల్కహాల్ కారణం ఏంటంటే ఆల్డిహైడ్స్ అనేది ఉంటాయి ఆల్కహాల్లో. తర్వాత ఆల్కహాల్ అనే దానిలో మాల్ న్యూట్రిషన్ అనేది డెవలప్ అవుద్ది. ఈ తాగటం వలన వీళ్ళకి మాల్ న్యూట్రిషను, లివర్ దెబ్బతింటాం. ఈ మాల్ న్యూట్రిషన్ రావటం వలన ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి, లివర్ క్యాన్సర్ అది. వేరే స్మోకింగ్ అనేది మనకి దేవుడిచ్చిన క్యాన్సర్ కారణాల్లో స్మోకింగ్ అనేది, పొగాకు అనేది ఒకటి. 72 ఈ కార్సినోజెన్స్ అనేది పొగాకులో ఉంటాయి, స్మోకింగ్లో. ఈ స్మోకింగ్ మూలాన ఎక్కువగా క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఎడిటివ్ అన్నమాట. అంటే అది 1 అనుకోండి, ఇది 1+, అట్లీస్ట్ 1 ఇచ్చినా కూడా 1.5 అవుతుంది. సో కాబట్టి ఈ ఆల్కహాల్ అనేది ఎడిటివ్గా పనిచేస్తుంది ఈ స్మోకింగ్కి. కాబట్టి పొగాకు అనేదానికి, స్మోకింగ్ అనేదానికి ఆల్కహాల్ యాడ్ అయితే క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్కహాల్ ఒక్కటే అంతగా క్యాన్సర్ వచ్చే కారణాలు ఉండదు. కానీ ఎక్సెసివ్ ఆల్కహాల్, అంటే రోజుకి కొంతమంది 6 పెగ్గుల నుంచి 8 పెగ్గులు తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు డిఫరెంట్గా నోటి క్యాన్సరు, అన్నవాహిక క్యాన్సరు, మనకు లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.